అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. పుణ్యాల వల్ల కొన్ని పాపాలు క్షమించబడతాయి, దైవ సహాయం లభిస్తుంది, నరకం నుండి రక్షణ పొందవచ్చు, స్వర్గంలో అత్యుత్తమ స్థానం పొందవచ్చు. కల్మాపై స్థిరంగా ఉండటం పుణ్యం, షిర్క్ బిదాతుల జోలికి వెళ్లకుండా ఉండటం, వాటికి దూరంగా ఉండటం కూడా పుణ్యమే. నమాజ్ చదవటం, జకాత్ వ్యవస్థపై స్థిరంగా ఉండడం కూడా పుణ్యం. శిలారహ్మి విరాసతులను కాపాడుకోవడం కూడా పుణ్యం, మరియు హలాల్ సంపాదన కోసం ప్రయత్నించడం కూడా పుణ్యం. హరాంని వదిలిపెట్టడం కోసం కూడా చేసే ప్రయత్నం కూడా పుణ్యమే. పాపాలు, నేరాలు, మోసాలు, ఘోరాలు, క్రైమ్స్, వీటికి దూరంగా ఉండడం కోసం చేసే ప్రయత్నం కూడా పుణ్యమే. విడిపోయిన స్నేహితులను లేదా విడిపోయిన బంధువులను కలపడం ఇంకా చాలా పుణ్యం. ఇక ఉపవాసం, హజ్, ఉమ్రా, ఖైరాత్, ఇవన్నీ కూడా పుణ్యాలే. దాన ధర్మాలు చేయటం, బైతుల్లా స్థాపించడం, మస్జిద్, మదర్సాలకు సహాయం చేయడం, ఇవి కూడా పుణ్యకార్యాలే అన్నమాట. అదేవిధంగా ధార్మిక దైవ గ్రంథాలను జ్ఞానానికి లేదా ఆ పని చేసే వారికి సహాయం చేయడం పుణ్యం. ఇకపోతే ధార్మిక ఎవరైతే దావత్ పనిలో ఉన్నారో అటువంటి వారికి, ఇమాములకి, మౌలవీలకి, ముఫ్తీలకి, ఇటువంటి వాటికి సహాయం చేయడం కూడా పుణ్యమే. ఇక ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, వడ్డీతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి సహాయం చేయటం, ఎవరైతే ఖైదీలుగా ఉన్నారో అటువంటి వారిని విడిపించటం, సోదరుడు ఇంకో సోదరుని కోసం ప్రార్థన చేయటం, అప్పు తిరిగి ఇవ్వలేనటువంటి వారిని క్షమించి వదిలిపెట్టడం, భార్యాభర్తల యొక్క హక్కులు, బాలల యొక్క హక్కులు, పెద్దల యొక్క హక్కులు ఇవి కాపాడటం, అనాథలు, బాటసారులు, బంధువులు, స్నేహితులు వీరి యొక్క హక్కులను కాపాడటం, కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవించడం, ఇదంతా కూడా పుణ్యమే. తల్లిదండ్రులు వారిని ఉహ్ అని అనకుండా కూడా వారిని చూసుకోవటం, ఏదైనా ఒక రహదారిలో, ఒక దారిలో ఒక చిన్న రాయి పడి ఉంటే ఆ రాయి తీయటం కూడా పుణ్యమే. ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి యొక్క కార్యాల్లో ఉన్నటువంటి పాపాలను క్షమించి, పుణ్యాలను స్వీకరించి ఏలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో కూడా మనందరికీ అల్లా సహాయపడాలని, మనందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.